సరే, తర్వాత ఇంకొక విషయానికి వస్తే, మీరు కంటిన్యూగా ఇన్ని సినిమాల్లో అంటే చిరంజీవి గారితో కానివ్వండి, బాలకృష్ణ గారితో కానివ్వండి, అల్లోచన గారితో కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్తో కానివ్వండి, ఇంకా టాప్ మోస్ట్ టాప్ హీరోలు ఎవరంటే వాళ్ళందరితో మాక్సిమం వర్క్ చేస్తారు. మీరు కంటిన్యూ మీకు సినిమాలు పడడానికి గల కారణం ఏంటి సార్? కంప్లీట్గా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ పడడానికి గల కారణం ఏంటండి? పడకపోవడానికి కారణం ఏముంటుంది? మనం బాగా వర్క్ చేస్తే మనం మన బిహేవియర్ బాగుంటే డెఫినెట్గా పిలుస్తారు, 100% పిలుస్తారు. అది 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 మిస్ అవ్వకూడదు ఎప్పుడు. అండ్ ఇంకోటి డబ్బుల విషయంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను నేను. మరి నాకు ఇంత ఇస్తేనే చేస్తాను, అంత అయితేనే వస్తాను, ఇలా ఈ నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి, ఈ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అని అడగదు. నాకు ఒక మేకప్ మ్యాన్, ఒక అసిస్టెంట్, అంతే. వాళ్ళకి ఇదే ఇంత, నేను ఇంత తీసుకుంటాను, మీకు కాకపోతే ఇంత ఇవ్వండి, ఇది దట్స్ ఇట్. ప్రొడ్యూసర్కి అది అంత, ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్ అనేవాడు బాగుండాలి. అది ఇప్పుడు ఆయన నాకు ఒక్కడికి కాదు కదా, ఓ 400 మందికి ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది, 400 మందికి ఫుడ్ ప్రొడ్యూసర్ ఇస్తారు. అలా అంటప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలి కదా. అవును సార్. ఇప్పుడు ఈ సినిమాలో చేయడానికి ప్రభావం తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది సార్ మీకు? ఇది క్యారెక్టర్ రావడానికి ఇన్ఫ్లుయెన్స్ అంటే చిరంజీవి గారు అంటే రిఫరెన్స్ కానీ, బాలకృష్ణ గారు రిఫరెన్స్ కానీ? రిఫరెన్సెస్ ఉండవు. ఇప్పుడు ఇప్పుడు సమీర్ ఉంటే మన సినిమాలో బాగుంటుంది అంటే, గతంలో మన సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు ఈ సత్యనారాయణ గారు ఈ సినిమాలు ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ గారు చెప్పేవారని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్తారు. ఆ టైప్ ఆఫ్లో చెప్తారు. అలాగ నాకు ఇందిరాకి జరిగింది, శరత్ కుమార్ గారిని అనుకున్నారు, తర్వాత నన్ను తీసుకున్నారు దాంట్లో. అలా నాకు గోవిందుడు అందరవాడిలోకి జరిగింది, సాంబా అనే ఫిలింలో జరిగింది. ఇలాగా అంటే సమీర్ ఉంటే దీనికి బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయితే, ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఏ రోల్ అయినా ఒకళ్ళు మైండ్లోకి వస్తారు, తప్పని ఒకళ్ళు స్ట్రైక్ అవుతారు. వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళని ఏదో ఆల్టర్నేట్ ఆలోచిస్తారు కదా. సో అలాగే ఇప్పుడు నన్ను అడుగుతారు, మీకు రాజమౌళి గారు అంత ఫ్రెండ్ కదా, మీరు బాహుబలి ఎందుకు చేయలేదు అడుగుతారు. బాహుబలిని ఎందుకు చేయలేదు అంటే నాకు తగ్గది ఏదైనా ఉంటే ఆయన డెఫినెట్గా ఇస్తారు. రాజమౌళి గారిని నేను ఆయన అడగడం ఇష్టం ఉండదు ఆయనకి. అడిగితే ఆయన చూద్దా అలా జస్ట్ లైక్ దట్ ఫ్రెండ్లీగా తోసేస్తారు. ఆయనకి తెలుసు దీనికి ఫలానా వ్యక్తి కావాలి అంటే దాన్ని తీసుకొస్తారు, ఆ వ్యక్తినే పెడతారు. సో ఇది ఆ ప్రైవసీ వాళ్ళ డిస్టెన్స్ వాళ్ళకి వదిలేదు. రాజమౌళి గారికి అడిగితే నచ్చదు. నచ్చదు, అస్సలు నచ్చదు. నచ్చదు, మంచి స్టేట్మెంట్ అది. అవును, ఆయనకి ఎవరైనా అడిగితే ఆయనకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని దేనిలో పెట్టాలో తెలుసు ఆయనకి. ఓకే, వెళ్ళి అడిగినా ఇంకొకళ్ళు రికమెండ్ చేసిన, ఇంకో వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే అసలు నచ్చదు. ఓకే, రికమెండేషన్ నచ్చదు. నచ్చదు, ఆయన స్వతహాగా వచ్చిన థాట్స్. అంతే, గతంలో ఆయన ఒక విషయం చెప్పారు సార్, ఆయన ఎవరైనా స్టాండర్డ్ల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇదిగా సార్ ఈ ఇలాగ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అది నిజమైన సార్? 200% యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, 200% అంటే అది రిలెవెంట్గా ఉండాలి, బాగుండాలి, జెన్యున్ కరెక్ట్గా ఉండాలి. కొంతమంది రాంగ్ సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు తెలియక, ఇన్ఎక్స్పీరియన్స్ తోటి. సో అలాంటివి ఏమైనా కాదు, ఇలా కాదు, ఇలా ఉండాలని చెప్తారు తప్ప, మ్యాక్సిమం అయితే ఇన్పుట్స్ తీసుకుంటారు. ఓకే, ఈవెన్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చేసి చూపించేస్తారు, అది అందరికి తెలిసిందే. ఆయన పర్ఫార్మెన్స్ చేసి ఫస్ట్ ఆయన చేసి చూపించేస్తారు, తర్వాత ఈజీ డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఏదైనా సరే. సార్, మీరు సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక సినిమా చేసి ఒక కొన్ని నెలలు ఖాళీ ఉన్న సినిమా ఏదైనా ఉందా? 1 మంత్ 2 మంత్స్ ఖాళీ ఉన్నవి ఉన్నాయి. అంటే ఇంకా క్యారెక్టర్ పడకుండా కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఒక 6 మంత్స్ 7 మంత్స్ అలా. ఈ పైగా ఈ పాండమిక్ మహాతల్లి, ఈ పాండమిక్ కాకుండా, ఈ కరోనా కాకుండా, కాకుండా అయితే లేదు అసలు. అంతగా రెగ్యులర్ వర్క్ మీద దేవుడి వల్ల. సూపర్ సూపర్ సార్. సార్, ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారితో కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పేసి ఉంటారు నాకు తెలిసి, ఇప్పటివరకు కూడా చిరంజీవి గారితో కానివ్వండి, బాలకృష్ణ గారు, రవితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇదంతతో ఇప్పటివరకు మీకు వాళ్ళకి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పటివరకు చెప్పలేనిది మాకు తెలియదు. చెప్పలేనిది ఏం లేదు, అన్నీ చెప్పాను. ఓకే, మళ్ళీ బోర్ కొడుతుంది జనాలకి, అన్నీ చెప్పేసారు. ఏది లేదు. ఓకే, అస్సలు ఏది లేదు. ఓకే, నేను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళతోటి ఉన్న జర్నీ కానీ ఇంకోటి కానీ ఇన్సిడెంట్స్ కానీ టోటల్ కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఐ టోల్డ్. ఓకే సార్. సార్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అంటే మీరు ఇక నచ్చితేనే చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ రాజరవీంద్ర గారు ఉన్నారు, ఆయన కూడా యాక్టరే. సో ఆయన మీ చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో ఆయనతో బాగా క్లోజ్గా ఉన్న సందర్భాలు
గతంలో కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన ఆ హీరోల డేట్స్ చూసుకోవడం కూడా జరిగింది, అంటే దగ్గర వ్యక్తిగా మంచి మంచి వ్యక్తిగా నమ్మి చూసుకోవడం కూడా జరిగింది. సో మీకు అటువంటి సందర్భంలో మీకు ఏమన్నా అటువంటి థాట్స్ ఏమైనా వచ్చిన చిరంజీవి గారితో ఉంటే బాలకృష్ణ గారితో ఇలా చూసుకుంటే బెటర్ ఉంటుంది ఇలా? లేదు లేదు, నాకే మేనేజర్ లేరు, అదే నేను చూసుకుంటాను. నేను వేరే వాళ్ళు చూడాలని ఆలోచన, అది ఆ థాట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, ఆ సందర్భం కూడా వచ్చిన వాళ్ళు అడగడం కూడా లేదు? లేదు అసలు లేదు. ఒక యాక్టర్గా మీరు అప్రూవ్డ్? సూపర్ 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 సార్. ఇంకొక విషయం ఏంటంటే, మీ బాలకృష్ణ గారు సెట్లో ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందంట కదా సార్? అదే చెప్పాను నేను, అది ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను. కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు అది ఏమంటారంటే, బాలకృష్ణ గారు కావాలనే చేశారని చెప్పేసి అంటారు అని అని తెలిసింది నాకు. నిజమైన సార్ ఏంటి కావాలని అంటే, ఫోన్ చేయడం మీకు చెప్పే చేశారని. నాకు చెప్పా? మీకు చెప్పి అంటే నాకు అర్థం కాలేదు. మా ఇంటికా? ఇంటికి ఇంటికి. నాకు చెప్పి చెప్పేందుకు చేస్తారు అంటే, ఇది నాకు అని వచ్చింది, అది నిజమా కదా? బుల్షిట్, అది ఎవరో స్క్రిప్ట్ రాసింది అయితే. అది చెప్పి చేసింది కాదు, ఆయన ఇలాంటి ప్రాంక్స్ చాలా చేస్తుంటారు. ఓకే, ఓపెన్గా నా దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకుని మా ఇంటికి కాల్ చేసి చిన్న ప్లే చెప్పి చెప్పి చేయడం అంటే ఏం ఫన్ అది? చెప్పకుండానే చెప్పకుండానే మీతో కాకుండా ఇంక అందరితోనే అలాగే చేస్తూ ఉంటారు. ఆయన ఆయనకి ఇష్టంగా ఉన్న దగ్గరగా హాట్గా దగ్గర ఉన్న వ్యక్తులు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు వరకు మీరు చేసిన సినిమాలు చెప్పేశారు, ఇక మీదట చేయబోయే సినిమాలు ఏంటి సార్? చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ కూడా అయిపోయిన తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి. రాజశేఖర్ గారిది, హీరో రాజశేఖర్ గారిది శేఖర్ అనే ఫిల్మ్, జోసఫ్ మలయాళం ఫిల్మ్, జోసఫ్ రీమేక్. ఓకే, థ్రోట్ క్యారెక్టర్ దాంట్లో. చాలా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్, ఎప్పుడెప్పుడు ఆ సినిమా స్క్రీన్ మీద చూస్తానని. మీ క్యారెక్టర్? నేను రాజశేఖర్ గారి ఫ్రెండ్ దాంట్లో. ఓకే, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రోల్ థ్రూఅవుట్ ఫిల్మ్ ఉంటుంది. అదొకటి. ఇప్పుడు రవితేజ గారిది ఒక ఫిల్మ్ చేస్తున్నాను ఈ మంత్, అదొకటి. అండ్ క్రిష్ గారిది వెబ్ సిరీస్ చేస్తున్నా ఒకటి, వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఓకే, అది 80s బ్యాక్డ్రాప్లో ఉన్న ఫిల్మ్, క్రిష్ గారి, డైరెక్టర్ క్రిష్ గారిది. ఇంకొక 2 చిన్న ఫిల్మ్స్ అవుట్ అవుతున్నాయి. గోయింగ్ ఆన్, బిజీ, ఖాళీ అయితే లేదు అసలు అవుతున్నాయి అలా. సో సార్, మీకు హీరోగా చేయాలని ఎప్పుడు అనిపించలేదు సార్? అనిపించింది, చేశాను కూడా. సెల్ అనే ఫిల్మ్ చేశాను, అది సరిగా పబ్లిసిటీ అవ్వక మంచి సినిమా, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత దాని సైడ్ వెళ్ళలేదు. ఇంకా మనకి ఇదే బెస్ట్ అనుకున్నారు? ఇంకా అదే అంటే, నాకు వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. సూపర్. హీరో కంటే హీరో మార్కెట్ కూడా వేరుగా సార్, హీరోగా ట్రై చేస్తే ఒకవేళ సక్సెస్ రావడానికి లేట్ అయినప్పటికీ కూడా. హీరోకి చాలా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, అన్ని తీసుకోలేనేమో నేను. చాలా ఎక్కువ. మీరు చాలా తెలుగుగా. తెలుగుగా కాదు, నిజంగానే హీరోలు అంటే అందరూ ఉన్న హీరోలు, ఊరికే అయిన హీరోలు కాదు. దాని చాలా మీరు ఇందాక రవితేజ గారి పేరు చెప్పినప్పుడే అనిపించింది. లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, దానికి చాలా ఉంటాయి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.